الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. ప్రియ వీక్షకులారా, రమదాను పాఠశాల అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. నేటి మన రమజాను పాఠశాలలో మనం కంఠస్థం చేసుకోబోయ యొక్క ఆయతు అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో తెలియజేసింది. అది ఇన్నస్ సలాత తన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్. ఇన్నస్ సలాత తన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్. సూరతుల్ అన్కబూత్ 45వ ఆయత ఇది. ఈ ఆయతుని కంఠస్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. చాలా అద్భుతమైన ఆయత్. అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు, ఇన్నస్ సలాత తన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్. నిశ్చయంగా నమాజు అశ్లీల విషయాల నుండి, అసహ్యకర పనుల నుండి పట్టి ఆపుతుంది, లేదంటే నిరోధిస్తుంది. అవును, నమాజు మహత్పూర్వక ఆరాధన. అల్లాహ్ సుబ్హానహు తాలా ఇచ్చిన సకల ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం ద్వారా ఆయన్ను దివిపైకి దింపి ఆదేశాలు పంపడం జరిగింది. అయితే దివి నుండి భూమికి దింపి ఆదేశాలు అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఒక్క నమాజు ఆరాధన విషయంలో అల్లాహ్ సుబ్హానహు తాలా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని భూమి నుండి దివికి రప్పించుకొని ఆదేశంగా కాకుండా కానుకగా బహుమానంగా 5 పూటల ప్రార్థనను నమాజును అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసాదించాడు. ఈ విషయం తెలుసుకున్న సహాబా సంబరపడిపోయారు. రోజుకి 5 సార్లు 5 తూర్లు అల్లాహ్ సుబ్హానహు తాలాతో సంభాషించే భాగ్యం లభిస్తున్నందుకు వారు అమిత ఆనందంలో ఓలలాడారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు వరాలు కురిపించే ఆయన నోరు. ఒక యుద్ధ సందర్భంలో అసర్ నమాజ్ వేళకు చెయ్యలేకపోయారు. దానికి కారణం ఆ యుద్ధం. కనుక నమాజు తప్పేలా చేసిన ఆ శత్రువుల్ని ఆ రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అభిషపించారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అంతిమ ఘడియలు సమీపించినప్పుడు ఆయన నోట వెలువడిన మాట అస్సలాత్ అస్సలాత్, నమాజ్ నమాజ్. ఆయన తర్వాత హజరత్ అబూబకర్ రజిన్ గారిని తీసుకోండి, తర్వాత ఉమర్ రజీ అల్లాహు తాలా అన్హు గారిని తీసుకోండి. వారు కూడా నమాజు విషయంలో అంతే శ్రద్ధ వహించేవారు. కనుక హదీసుల్లో మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే, ఒక సహాబీ నుండి ఒక్క పూట నమాజు గనక తప్పిపోయినట్లయితే అతను తన సర్వస్వాన్ని కోల్పోయినట్టుగా ఫీల్ అయ్యేవారు అని హదీసుల ద్వారా మనకు తెలుస్తుంది. నేడు మనలో ఎంతమంది నమాజు, ఎన్నో పూటల నమాజు వదిలి కూడా వారు ఎటువంటి యొక్క స్పందన లేని ప్రాణులుగా జీవిస్తున్నారు. హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు గారి మీద నమాజు అవస్థలోనే దాడి చేయడం జరిగింది. కడుపు క్రింది భాగం మొత్తం తెగిపోయి పేగులు బయటికి వచ్చేసాయి. ఏదైనా పానీయం నోట్లో వేస్తే కింది నుండి వచ్చేసేది. స్పృహ కోల్పోయారు హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా. స్పృహ రాగానే హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు అడిగిన మొదటి ప్రశ్న ఏమిటో తెలుసా? ప్రజలు నమాజు చేసుకున్నారా అని అడిగారు. నన్ను ఎవరు హత్య చేశారు, నా మీద ఎవడు దాడి చేశాడు, ఈ ప్రశ్నలు హజరత్ ఉమర్ రజియల్లాహు తాలాను అడగలేదు. రేపు అల్లాహ్ సుబ్హానహు తాలా కూడా మరణించి మనం ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మొదట మన నుండి అడిగే ప్రశ్న ఏమిటి తెలుసా? అదే నమాజ్. మన నమాజు సరిగా ఉన్నట్లయితే మన జీవిత సకల వ్యవహారాలు సరిగా ఉన్నట్లే. కనుక అలాంటి యొక్క నాజూకు స్థితిలో హజరత్
అబ్బాస్ రజియల్లాహు తలాను ఉమర్ రజియల్లాహు తన గారిని ఉద్దేశించి, మీరు నమాజు చేయలేదు, నమాజు చేసుకోండి అని గుర్తు చేశారు. నిజంగా ఒకవేళ ఎప్పుడైనా ఓ పూట నమాజు మర్చిపోతే, నమాజు మీరు చెయ్యలేదు, మీరు చేసుకోవాల్సి ఉంది అనే యొక్క స్నేహితులు దొరకడం, అది మన అదృష్టం. అలాంటి స్నేహితులు, అలాంటి పుణ్యపురుషులు ప్రవక్త హజరత్ ఉమర్ రజియల్లాహు తలాను గారి యొక్కకి తోడుగా ఉన్నారు. కనుక ఉమర్ రజియల్లాహు తలాను ఆయన ఆ యొక్క మాటను ఎంతగానో గౌరవించడమే కాకుండా తప్పిపోయిన నమాజుని ఉమర్ రజియల్లాహు తలాను గారు చేసుకున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి కొందరు కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారు కొన్ని విషయాల నుండి మినహాయింపు ప్రకటించాల్సిందిగా కోరాడు. కనుక ప్రవక్త సలసం వారిని హజ్ నుండి కూడా మినహాయింపు ప్రకటించారు, జిహాద్ నుండి కూడా మినహాయింపు ప్రకటించారు, జకాత్ నుండి కూడా మినహాయింపు ప్రకటించారు. అయితే వారు నమాజ్ నుండి కూడా మినహాయింపు ప్రకటించాల్సిందిగా కోరగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏ మత ధర్మంలోనైతే నమాజు లేదో అందులో శుభం లేదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడమే కాకుండా, ఒక ముస్లిం జీవితంలో తొలుత ప్రవేశించేది నమాజ్ అయితే చివరిసారిగా తన నుండి వేరైపోయేది నమాజు. కనుక ఎవరైతే అస్సలు నమాజు చదవకుండా జీవిస్తున్నారో ముస్లిములుగా చెప్పబడుతూనే, వారు వారి గురించి ఆలోచించాలి. వారిలో మేలు ఏ కొంతైనా ఉంది అంటే, అది బతికి ఉంది అంటే, వారు ఖచ్చితంగా నమాజు వైపునకు మరలాలి. రోజుకి దాదాపు 10 సార్లు ముఅజ్జిన్ మనల్ని పిలుపు ఇస్తూనే ఉన్నాడు, హయ్యా అలస్సలా, హయ్యా అలస్సలా, నమాజ్ వైపునకు రండి, నమాజ్ వైపునకు రండి. ఇది పిలుస్తున్నది ముఅజ్జిన్. జీతానికి ఉన్న ముఅజ్జిన్ అనుకోకండి, ఈ పిలుపు అల్లాహ్ సుబ్హానాహు తాలాది, స్వయంగా అల్లాహ్ సుబ్హానాహు తాలా మనల్ని నమాజ్ వైపునకు ఆహ్వానిస్తున్నాడు. కనుక మనం ఆయన ఆహ్వానాన్ని గౌరవించి ఆయన సన్నిధికి మనం వెళ్ళి మన తలను వంచి ఆయన ప్రసన్నుణ్ణి చేసుకోవాల్సి ఉంది. చేసుకుంటారని ఆశిస్తున్నాను. చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుసుకుందాం.